प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब टीवी 27 थैंक यू राष्ट्र एडुकेशन कॉर्पोरेशन चेयरमैन पश्चिम निजकवर्ग वैकापा कन्वीनर माजी एमएलए डॉक्टर मल्ला विजय प्रसाद गुरुवारं 62వ వార్డులో పర్యటించారు ముందుగా గుడివాడ అప్పన్న కాలనీ వద్ద గల శ్రీడి సాయిబాబా ఆలయంలో సాయినాథునికి మల్లా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాలనీలో సుమారు 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టబోయే నూతన సామాజిక భవనానికి మల్లా విజయ ప్రసాద్ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణ్ రావు తో శంకుస్థాపన చేయించారు ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ రాష్ట్ర తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ రాజీపడటం లేదని త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్నారు ఈ 62వ వార్డులో సుమారు 8 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు గుర్తించడం జరిగిందని అందులో అత్యవసరంగా 150 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టామన్నారు వార్డులో మిగిలిన పనులకు దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ లక్ష్మణ్ రావు కూడా నిత్యం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తిస్తున్నారని వార్డు అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మణ్ రావు తో పాటు 60వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ పివి సురేష్ మల్కాపురం సిఐ దుర్గా ప్రసాద్ డిపో సత్యనారాయణ పెద్దాడ ప్రసాద్ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దిగజారి ఉన్న మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు మరి అండగా ఉండాలి అన్న ఆలోచనతో సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపుకుంటా ఒక పక్క సంక్షేమ పథకాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధిని కూడా సంపాల్లో చూడాలన్న ఆలోచనతో విశాఖపట్నం ఏదైతే క్యాపిటల్ అనౌన్స్ చేశారో పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఏషియాలో ద ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ మరి ఈ సిటీని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మా అందరికీ కూడా గ్రీనరీ మీద కాన్సన్ట్రేట్ చేయమని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్విరామంగా పూర్తి చేయండి అంటే ప్రత్యేకంగా ఒక రోజు రెండు రోజులని కాకుండా ఇది నిత్యం జరిగేటట్టు ఒక కార్యక్రమంగా తీసుకోండి పర్యావరణం పరిరక్షణ చేస్తే చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో మరి ఆయన పుట్టినరోజు దినాన్ని నుంచి మరి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కంటిన్యూ చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే మీ ఇంటి ముందు ఎక్కడ ఖాళీ ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ని మీరు కలవండి మీకు కావాల్సినటువంటి మొక్కలు ఉచితంగా మరి ప్రభుత్వం మీకు సప్లై చేయడం జరుగుతుంది మీరు వాళ్ళు కలిస్తే చాలు మీ ఇంటికే మొక్కలు వచ్చే విధంగా మేము ప్రణాళికలు చేస్తాం దానివల్ల మీ ఇంటిల పాది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ తప్పకుండా విశాఖపట్నం ట్రావెలర్స్ ఎవరైతే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో విదేశీ టూరిస్టులు కానీ దేశీయ టూరిస్టులు కానీ విశాఖపట్నం వస్తే ఇది మన విశాఖపట్నంలో ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అనే విధంగా అభివృద్ధి జరుగుతుందని జరగబోతుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటూ మీ తాలూకా బ్లెస్సింగ్స్ మీ తాలూకా అండ దండ మరి ప్రభుత్వానికి స్థానిక నాయకులకి మాకు అందరికీ కూడా ఉండాలి అని ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా కానీ మీరు నమ్మమాకండి ఇంకా అభివృద్ధి